से स्वागत है। ओम शांति सभी को। बहुत अच्छा रहा पूरा मास। अटेंशन रही, कई तरह के अनुभव किए, मंथन चला चला मागा दैवी संस्कार नेलंता दैवी संस्कार बनता है श्रद्धगा दैवी संस్కారాలను తయారు చేసుకున్నాం దాత బన్నా బాబా చెప్తున్నారు పిల్లలు దాతలుగా అవ్వాలి ఎంతగా అయితే దానం ఎక్కువ చేస్తామో అంత పెద్ద మహారాజుగా అవుతాం విశ్వంలో విశ్వానికి మహారాజు మహారాణి 100% ప్యూరిటీకి బాత్ కర్తే హై అవచ్చు బాబా 100% స్వచ్ఛ పవిత్రత గురించి మాట్లాడతారు పెద్దది ఏంటంటే పవిత్రత కనపడదు పవిత్రత మన ఫీలింగ్స్ ఏ మారుతాయి ఎలా ఉండాలో అలా అవుతాయి అందుకని బాబా దాతల కోసం ఏం చెప్పారు ఎప్పుడు అందరి పట్ల స్వచ్ఛమైన శుభప్రదమైన ఫీలింగ్స్ భావనలు ఉండాలి ఇవి ఈ ఫీలింగ్స్ ఏ అందరి సంస్కారాలకి సమాధానం నా సంస్కారం అయినా ఇంకొకళ్ళ సంస్కారం అయినా ఏ పరిస్థితిలో అయినా నేనేం చేయాలి ప్యూర్ ఫీలింగ్స్ గుడ్ విషెస్ ఉండాలి చివరిలో మిగిలే ఏ వికర్మలు అయినా మిగిలేవి మిగిలేవి ఏంటంటే ఆ ప్యూరిటీ స్థితి యొక్క ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి చాలా శక్తివంతంగా ఉంటాయి ఎలా అయితే సంకల్పాల వైబ్రేషన్ ఉంటుందో అలాగే ఫీలింగ్స్ కూడా వైబ్రేషన్ ఉంటుంది అవి కనపడవు కానీ అనిపిస్తాయి ఇవి చాలా ఈ ఫీలింగ్స్ చాలా శక్తివంతమైనవి మనం దాతలుగా అవ్వాలి విశ్వ సేవ చేయాలి నా అనుభవం అయితే నాకెంత ప్రాప్తించింది సదా ఎప్పుడు అలాంటి పవిత్రమైన ఫీలింగ్స్ ఉంటే ఇంకేం కావాలి సంపూర్ణ స్థితి మన స్థితి మనకి అనుభవం అవుతుంది ఇతరుల పట్ల కూడా స్వచ్ఛమైన పవిత్రమైన ఫీలింగ్స్ ఉంటే వాళ్ళకి ఏమి ఇస్తాం మనం అదే ప్యూర్ ఫీలింగ్స్ ఇస్తాం కదా దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఆత్మ లోపల ఏదో విధంగా ప్రాప్తి తప్పకుండా జరుగుతుంది అందుకని మహారాజు మహారాణులుగా అవ్వాలి అందులో కూడా రెండు కిరీటాలు బాబా చెప్తారు కదా ఒకటి పవిత్రత కిరీటం ఏదైతే ఉందో అందది ఆ పవిత్రత కిరీటం ఆ ప్యూర్ పవిత్రమైన ఫీలింగ్స్ ద్వారానే ఉంటుంది అట్లానే ప్రతి ఒక్కరి పట్ల శుభభావన శుభాశిస్సులు శుభకామనలు వల్ల రెండు కిరీటాలు డబల్ క్రౌన్ ఉంటుంది డబల్ కిరీటం ఉంటుంది మరి రాజ్యము ఉండాలి మరి ధారణ కూడా ఉండాలి డబల్ క్రౌన్ డబల్ కిరీటం అంటే ఇదే కదా అర్థం అన్ని రకాలుగా రాజ్యము చేస్తాము మనలో ఆ రాజ్యాధికారంతో పాటు ఆ సత్తా కూడా ఉంటుంది అలా ప్రతి సంకల్పము ప్రతి క్షణము పవిత్రత ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది శాంతి కూడా ఉంటుంది సంపన్నత కూడా ఉంటుంది ఇదంతా పవిత్రత ద్వారానే సాధ్యం కదా మరి ఆలోచించండి బాబా ఈ హోంవర్క్ మనకి ఎందుకు ఇచ్చారు అని చివరి పార్ట్ ఏదైతే మిగిలి ఉందో అది ఈ శరీర భావన ఏదైతే మిగిలి ఉందో దాన్ని అది ఎలా వెళ్తుంది దానికోసం ఒకటే దారి ఏంటంటే ప్యూర్ ఫీలింగ్స్ గుడ్ విషెస్ పవిత్రమైన ఫీలింగ్స్ శుభాశిస్సులు మరి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి స్మృతి శక్తి రెండు కర్మ శక్తి ఎంతైతే బాబా సమాన స్థితి గురించి చెప్తున్నారో స్మృతి ద్వారానే వాతావరణం తయారవుతుంది స్మృతి ద్వారానే స్థితి తయారవుతుంది స్థితి ద్వారా ప్రపంచం తయారవుతుంది మరి ఎలా మన స్మృతి యొక్క శక్తిని ధారణ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ బాబా స్మృతి గుర్తు చేస్తున్నాను బాబా ఏం నేనేం చేయాలి అని రెండవది మన కర్మలు ఏవైతే ఉన్నాయో యోగయుక్తంగా ఉండే కర్మలు చేయాలి ఖుషీగా ఉండి చేయాలి ప్రేమగా చేయాలి
దానివల్ల కూడా చాలా పుణ్యం జమ అవుతుంది. ఎప్పుడైతే ఆ రెండు శక్తులు, స్మృతి యొక్క శక్తులు, శ్రేష్ట కర్మల శక్తులు ఉంటాయో అప్పుడు రెండవ కిరీటం లభిస్తుంది. అందుకని రెండు కిరీటాలు, డబల్ కిరీటాలు చక్రవర్తిగా అవ్వాలి అంటే మహాదానిగా అవ్వాలి అంటే ఎంత పెద్ద మహారాజు అంత ఎక్కువ దానం చేస్తారు, ఎప్పుడు నిండుగా ఉంటారు. మరి మన ఖజానాన్ని నిండుగా చేసుకున్నాం, మహాదానిగా అయ్యి మహారాజు పదవిని తప్పకుండా తీసుకునే లక్ష్యాన్ని ఉంచుకుందాం. ఓం శాంతి.